సార్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి, మరి ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, శ్యామలక్రం కొమ్మరెడ్డి గారే గెలుస్తారు, 100% గెలుస్తారు. అంటే మరి ఇప్పటిదాకా అయితే 2 టర్మ్స్ బీజేపీ అధికారంలో ఉంది సెంట్రల్లో, ఆ పాలన మీకు ఎలా అనిపించింది? ఆ పాలన అంత ఏం లేదు. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ గత 15 ఏళ్ళు ఏం చేసిందో ఇప్పుడు ఇట్లా చేసి చూపిస్తుంది. ఆల్రెడీ 6 ఇయర్ల కింద మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఒక్కొక్కటి మెల్లమెల్లగా దొరుకుతుంటాయి అన్నీ. 100% శ్యామల కిరణ్ కుమారెడ్డి గారు గెలుస్తారు, అందులో కొండమండ నుంచి ప్రత్యేకంగా భారీ మెజార్టీతోని గెలుస్తారు. సార్, నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి, మరి ఏ పార్టీ గెలిచిద్ది అని అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు? కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. పోయినసారి గతంలో కూడా కోమటెంకటరెడ్డి గెలిచాడు, అంతకుముందు కూడా రాజగోపాల్ రెడ్డి గెలిచాడు, ఇప్పుడు కూడా మాది కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము బాగా పట్టుదల చేస్తున్నాం. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారే అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మంచిగా చేస్తారని? మంచిగా చేస్తారు మా పార్టీ అని మేము కోరుకుంటున్నాము. చేయగలుగుతాడు, పనులు చేయగలుగుతాడు, సంటారా కూడా మా కాంగ్రెస్ రావాలని మాకు ధీమా ఉన్నది. తనకైతే మీరైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. తనకైతే మీరైతే సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాను, ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గాని గెలవాలి. సార్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి, ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు? నేనైతే నా ఉద్దేశపూర్వకంగా అయితే కాంగ్రెస్ గెలిచాలనుకుంటున్నా. కొన్ని పనులు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి చేస్తారని మాకు ఆశ ఉంది. ఈ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశిస్తున్నామండి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సెంట్రల్లో 2 టర్మ్స్ బీజేపీ పార్టీ వచ్చింది, అంటే మోదీ గారు వచ్చిన్నారు, అంటే ఆయన పార్టీ మీకు ఎలా అనిపించింది? ఆయన పార్టీ అనేది మనకు మాత్రం ఏమాత్రం పేదలకు అభివృద్ధి అనేది మనకు ఏర్పడతలేదండి. రాహుల్ గాంధీ గారు ఇట్లా ఏమైనా అయితే వస్తే మాకు పేదలకు ఏమైనా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఇక్కడ మీరు కాంగ్రెస్ తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము మా పూర్వ మద్దతు చెప్తున్నామండి, గెలవాలని కోరుకుంటున్నాం. సార్, నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మూడు ప్రధాన పార్టీలు అయితే అధికారం కోసం ఏది అంటే ఏదని పోటీగా ఉన్నాయి, మరి ఏది గెలవబోతుందని అనుకుంటున్నారు? ఇక్కడ మాత్రం మా బీబీనగర్ మండల్లో, ఇక్కడ బీబీనగర్ మండల్లో మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫుల్ ఫేవర్గా ఉన్నాము. ప్లస్ ఇంతకుముందుకు మేము అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని, అనిల్ కుమార్ రెడ్డి గారిని ఇంతకుముందుకు భారీ మెజార్టీతో మేము గెలిపించినాము. అదే మెజార్టీతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయవంతం గెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకు మనకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇట్లా ఏ విధంగా అయినాయో ఇప్పుడు అదే విధంగా అమలవుతున్నాయి. మొన్న ఆడవాళ్లకు బస్ ఫ్రీ అన్నారు, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 200 యూనిట్ల కన్నా కరెంట్ బిల్లు మాపే అన్నారు, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అదే విధంగా మొన్న ఎమ్మెల్యే గెలిచిండు పైన, ఇప్పుడు పైన మనకు సీఎం కాంగ్రెస్ వచ్చిండు మనకు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇలా ఇప్పుడు మన కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ ఇలా ఎంపీ కాంగ్రెస్ పార్టీ మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే పైన మనకు రాహుల్ గాంధీ వస్తే మనకు ఇందిరమ్మ ఇల్లు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అదొకటి, ప్లస్ ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తా అన్నారు. అట్లా దానికోసం ఇప్పుడు ఎన్నో పనులు చేస్తున్నారు. గతంలో ఇలా మా సంజయ్ కాలనీ అనేది ఎస్సీ వాళ్ళకు, సంజయ్ కాలనీ వాళ్ళకు అనేది ఇంతకుముందుకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, అంటే ఒక మనిషికి వచ్చేసి 200 గజాలు జాగి ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా సరే 200 గజాల జాగా లేకుండా ఇప్పుడు అదే విధంగా మాకు సరే ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అంటే ఖాళీ ప్లేస్ ఉండి కట్టుకోలేక ఉన్నవాళ్ళు, రెంట్కున్న వాళ్ళు, ఒకటే కుటుంబంలో 3-4 అన్నదమ్ములు ఉన్నవాళ్ళు చాలా మంది బయట కిరాయికున్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏంటంటే ఎంతో కొంత అంటే ఓపెన్ ప్లాట్ ఉన్నా కానీ మనకు 5 లక్షలు వస్తాటు చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్లస్ మళ్ళా ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టిస్తుంది, అన్ని విధాలుగా మంచిగా చేస్తుంది మనకి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్లస్ మనకు పైన రాహుల్ గాంధీ వచ్చింది అనుకో, మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనం గెలిపిస్తే మనకు రాహుల్ గాంధీ పైన సెంట్రల్లో వస్తాడు. రాహుల్ గాంధీని గెలిపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 100% కాంగ్రెస్ వస్తుంది. సార్, నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మరి ఏ క్యాండిడేట్ గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. కాంగ్రెస్ అంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ రెడ్డి రావాలనుకుంటున్నాం. అంటే ఎందుకు ఆయనే అని ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని చేస్తున్నాం, మంచి పనులే చేస్తున్నాం కదా, అందుకు. అంటే అది కాక అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అందుకు దానివల్ల కూడా ఇప్పుడు మనకు అధికారంలో అది ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆయన్నే వస్తే కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు చేసేది అది.
ఇప్పుడు అదే టీఆర్ఎస్ ఏదో బీజేపీ అదో వచ్చినా కానీ అధికారం అయితే ఇదే ఉంది కదా మనకు. ఎవరు వచ్చినా కానీ పేదవాళ్ళకు బాగు చేసే చాలు, ఒక ఇల్లు లేని మనకు ఇండ్లు లేవు, కొన్ని కొంత ఇండ్లు లేవు. ఎంపీ ఎలక్షన్లో గెలిచి కొన్ని లేని వాళ్ళకి ఇవ్వాలి. మరి అంటే మా 2 టర్మ్స్ బీజేపీ పార్టీ వచ్చింది కదా, అది ఎలా అనిపించింది మీకు ఆ పాలన? ఇక పాలన ఇక కొన్ని దొంగ పాలన లేక ఉన్నాయి మనకు, ఇక్కడైతే మనకు లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఏమి చేసినామో తెలియదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు మనకు ఏంటంటే కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం.